నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మార్చి 13న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా నాన్న పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని గెలిపిస్తే ఉపాధ్యాయులందరికీ అండగా ఉంటాడని, మీ సమస్యలు పరిష్కారం అవుతాయని చంద్రశేఖర్ రెడ్డి తనయుడు పర్వతిరెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పాపనాయుడుపేట, మునగలపాలెం, బండారుపల్లి జిల్లా పరిషత్తు హైస్కూళ్లతో పాటు బాకరాపేట, జేఆర్ స్ట్రీట్, అక్కుర్తి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా తనయుడు రాణా ప్రమోద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెడ్ క్రాస్ చైర్మన్ గా తన తండ్రి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన సేవలను గురించి రాణా ప్రమోద్ రెడ్డి వివరించారు. తన తండ్రి ఒక పదవిని స్వీకరిస్తే దానిని ఒక బాధ్యతగా భావించి సేవలందిస్తారని చెప్పారు. సేవాభావం కలిగిన తన తండ్రి చంద్రశేఖర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రాణా ప్రమోద్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించి చంద్రశేఖర్ రెడ్డికి ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించుకుంటామని తెలిపారు. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.